ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మా బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని మనసు పెట్టి విందాం. దేవుడిని మెచ్చుకోవాలి, ఎందుకంటే దేవుళ్ళో నడుస్తున్నావు, దేవుళ్ళో గడుపుతున్నావు, దేవుళ్ళో జీవిస్తున్న నీవు దేవుడు మెచ్చుకోవాలని భక్తి చేస్తున్నావా? దేవుడు మెచ్చుకోవటానికి ఇష్టపడుతున్నావా? నువ్వు సిద్ధపడుతున్నావా? నువ్వు సిద్ధపడాలి అయితే దేవుడిని మెచ్చుకోవాలి, ఎందుకంటే దేవుని కోసం జీవిస్తున్నావు కాబట్టి దేవుడు తప్పకుండా నిన్ను మెచ్చుకుంటాడు. అయితే నీలో నాలో ఒక అర్హత ఉండాలి. అర్హత అనేది పరిశుద్ధ గ్రంథాన్ని మనకు చూపిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం నీవు దేవుడు నిన్ను ఇష్టపడతాడా లేదా అనేది అర్హతను తెలియచేయగలిగేది పరిశుద్ధాత్మ దేవుడు. అలాగని పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంది. అయితే ఇక్కడ వాక్యాన్ని చూడండి, ఈ భక్తుడిని దేవుడు ఇష్టపడ్డాడు. ఎవరైనా అంటే మరి చాలామంది ఉన్నారు కానీ నేను ఎంచుకున్నాను, నోవహును ఎంచుకున్నాను. ఇక్కడ అంటున్నాడు ఆదికాండము 6:8 అంటాడు, యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. అతడు దేవుని కృప పొందుకున్నాడు. నీవు నేను కూడా దేవుని కృప పొందుకునే భక్తి చేయాలి, దేవుడు దయ పొందుకునే భక్తి చేయాలి. కనుక నీవు నేను కూడా ఆయనకి ఆయన మన పట్ల కనికరం చూపించే భక్తి చేయాలి. నోవహు ఆ విధమైన భక్తి చేస్తూ ఉన్నాడు. కనుక నేను ఆ విధంగా నడవటానికి ఇష్టపడగలిగితే, సిద్ధపడగలిగితే తప్పకుండా నోవహును మెచ్చుకున్న దేవుడు నిన్ను నన్ను మెచ్చుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, నోవహును ఇష్టపడ్డ దేవుడు నిన్ను నన్ను ఇష్టపడతాడు. ఈరోజు దేవుని వాక్యం మీకు తెలియజేస్తుంది. ఏముంది నోవహులు అంటే, నోవహు అతడు అంటున్నాడు, నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు అంట, తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు అంట. నీతిమంతుడమే కాదు కానీ నిందా రహితుడై ఉన్నాడు. ఏ నింద లేదు. తన మాట, తన పద్ధతి, తన ప్రవర్తన, తన ఆలోచన దేవుడిచ్చినాక దేవుడికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు అనుక్షణము కూడా. కనుక దేవుని యెడల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మనం దేవుని అనుక్షణము దేవుని యెడల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఎవరు ఇవ్వలేదు ఉచితంగా గాలి, నీరు, ఎలుతురు, చీకటి. దేవుడు ఒక్కడే గాలిచ్చి, నీరిచ్చి, ఎలుతురిచ్చి, చీకటిచ్చి, ఆరోగ్యమిచ్చి ఆయుషిస్తున్న దేవునికి నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలనేది నా దేవుని యొక్క ఉద్దేశం. మన ప్రాణము, దేహము, ఆత్మ దేవునితో గడపడానికి ఇష్టపడుతూ ఉండాలి. దేవుడు బలమైన కార్యం, ఘనమైన కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. ఈరోజు దేవుడు వాక్యం నీతో సుడ్డిగా మాట్లాడుతుంది. ఎలాగున్నాడు ఆయన అంటే, ఆయన నీతిపరుడుగా ఉన్నాడు, ఆయన నిందారహితుడుగా ఉన్నాడంట. అతడు మూడోది అంటాడు, అతడు దేవునితో నడిచిన వాడు అంటాడు. దేవునితో నడిచిన వాళ్ళు ఉన్నారు, అయితే ఇతడు కూడా దేవునితో నడవటానికి ప్రాణమంతా కూడా ప్రతి క్షణము కూడా దేవునితో నడవటానికి ఇష్టపడుతున్నాడు. మనం లోకంలో ఉన్నాము, మన లోకానుసారంగా నడిచే వాళ్ళు ఎక్కువ ఉంటాం, లోకానికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటాము. అపవిత్రమైన ఈ లోకం అయితే అపవిత్రులకు అనుకూలంగా జీవిస్తూ ఉంటాము. అయితే నోవహు ఆ విధమైన అర్హత లేదు, ఆ విధమైన క్వాలిటీస్ లేవు. ఎందుకున్నాడంటే ఈ పరిశుద్ధ గ్రంథములు ఆయన పేరు లిఖించబడిందంటే కారణం ఏంటంటే అతని ప్రవర్తన లోకానికి విరుద్ధంగా ఉంది, దేవునికి దగ్గరగా ఉంది, లోకానుసారంగా ఏమాత్రం జీవించట్లేదు. చాలా మంది పేరు మోసిన భక్తులు కూడా లోకానికే ప్రాధాన్యత ఇచ్చి ప్రభుకి కొంచెం అంటి అంటున్నట్టు, ముట్టి ముట్టినట్టు అటు ఉంటారు ఇటు ఉంటారు. అలా కాదు కానీ ఈ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, దేవునికి ప్రత్యేకించబడ్డాడు, ఈ లోకంలో ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నాడు. నీవు నేను కూడా ఆ విధంగా జీవించాలి. నీ కుటుంబం ప్రత్యేకమైన కుటుంబం కావాలి, ప్రభుత్వం కొరకు జీవించే కుటుంబం కావాలి, ప్రభుని వెతికే కుటుంబం కావాలి, ప్రభుతో గడిపే కుటుంబం కావాలి. నీవు నీ కుటుంబము ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చే కుటుంబం కావాలి, ప్రభుకు భయపడే కుటుంబం కావాలి, ప్రభుకు లోపడే కుటుంబం కావాలి. అందుకునే నోవహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దాచి కాచి కాపాడాలి అంటే, దేవుడు నిన్ను ఇష్టపడాలి, నీ కుటుంబాన్ని ఇష్టపడాలి అంటే మనం దేవుని యొక్క దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి,
ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన జీవమగల దేవుడు, ఆయన సర్వ మానవాళిని సకల జీవకోటిని కాపాడి పోషిస్తున్న దేవుడు ఆయన. ఆ దేవుడు కోసం నీకు ఒక ఆరాటం కలిగి ఉండాలి. అన్ని వేళ ఆ దేవుని కోసం ఆ శక్తి నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం దేవుడు చేస్తుంటాడు. ఈ భూప్రపంచంలో దేవుని కొరకే జీవించాడు నోవహు కనుక దేవుడు ఈ భూప్రపంచంలో నోవహు వంశావళిని మాత్రమే ఉంచి దేవునికి విరుద్ధులైన వారందరినీ, లోకానికి ప్రాధాన్యత ఇచ్చిన వారందరినీ పతనమైపోయారు. కారణం ఏంటి అంటే, దేవుని బిడ్డరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. నోవహు కుటుంబం వలె నీ కుటుంబం, నా కుటుంబం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలనేది దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు అప్పుడే నిన్ను మెచ్చుకుంటాడు, అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడని ప్రేమతో మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు అయ్యా. నాతో మాతో మీరు మాట్లాడుతున్నారు, విన్న వాక్యం అందరి హృదయములు మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీరు మాట్లాడు, మేమెల్లని స్వరాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిమ్మెల్లని స్వరాన్ని బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, నీ మాటలు వింటున్నారు ప్రభా. వారందరినీ విన్న వారందరూ కూడా నోవహు వలె తన జీవితాలను మలుచుకుని మార్చుకుని మీకు ఇష్టంగా లోకానికి దూరంగా పాపానికి దూరంగా జీవించే భాగ్యాన్ని అందరికీ దయచూపించమని, నీ వాక్య విన్న బిడ్డలందరినీ మీరు మెచ్చుకునే దేవుడని ప్రభా, మీరు ఇష్టపడే దేవుడని అయ్యా మీరు నాతో మాతో మాట్లాడుతున్నారు. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరి పక్షాన్ని మేలు చేయను నాయన. నీ సిలువ చాట దాచి కాపాడిన నాయన, నీ కౌగిలు ఎత్తు పట్టుకున్న ఆయన, మీ దూతలు తోడుంచండి ప్రభా. అన్ని వేళ నీ తోడు నేను దయ చూపిస్తారని గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామములో, మా దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు, ఎరుషలేము కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఎరుషలేముని కాపాడండి, ఎరుషలేముని కాపాడి. అనేక వందల వేల మంది ఐ హాస్పిటల్లో రోగులు ఉన్నారు. డాక్టర్లు కానీ మందులు కానీ నయమికారైన వారు చాలా మంది ఉన్నారు. వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన. ఎవరిని తీరుకు ఇబ్బంది, ఆర్థిక అనారోగ్యములు నలిగిపోతున్నారు నాయన, వారు గొప్ప విడుదల దయ చూపిస్తారని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి అమ్మ బాబు షేర్ చేస్తున్నారా, లైక్ చేస్తున్నారా? దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు దయచేసి సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మీకు మనం చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.